హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్లిరాజ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఎంతో అందమైనది అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. ఈ వీడియోలో మీకు చాలా రకాల అందమైన ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను. ఇవి చాలా న్యాచురల్ గా కనబడుతూ ఉంటాయి. ఇవి ఇక్కడిక్కడే కాకుండా చాలా ప్లానెట్స్ లో కూడా ఉన్నాయట. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మనసు చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, రెడ్ బీచ్, చైనా. ఫ్రెండ్స్, మనం బీచెస్ ని చాలా ఎక్కువగానే చూస్తూ ఉంటాం, అంటే ఇవి ఎక్కువగానే కనబడుతూ ఉంటాయి కూడా. అయితే నార్మల్ కలర్ లోనే ఉంటాయి. చైనాకి సంబంధించిన పెంజెడ్ లో ఒక బీచ్ ఉంది, అది రెడ్ కలర్ లో ఉంటుంది. అయితే ఇది ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే మొక్కలు మాత్రమే, ఆ మొక్కలు రెడ్డిష్ కలర్ లో ఉంటూ ఉంటాయి. అవి ఆ బీచ్ కి దగ్గరలో ఉండటం వల్ల ఆ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందట. అంటే ఇప్పుడు ఆ బీచ్ చుట్టూ ఉన్న మొక్కల వల్ల ఆ బీచ్ కూడా రెడ్డిష్ కలర్ లో కనబడుతూ ఉంటుంది. అంటే ఇది చూడటానికి కూడా చాలా అట్రాక్షన్ గా కనబడుతూ ఉంటుంది. దీనిలో కూడా వాటర్ వచ్చేసి నార్మల్ కలర్ లోనే ఉంటాయి, కానీ దాని చుట్టూ ఉన్న మొక్కల వల్ల అది రెడ్ బీచ్ లా కనబడుతూ ఉంటుంది. ఇది చూడటానికి మంచి ప్లేస్ అని కూడా చెబుతున్నారు. సో ఇటువంటి బీచ్ ని చూడటానికి ప్రజలు కూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటారట. ఇది అన్యూజువల్ బీచెస్ లో ఒకటి అని చెప్పవచ్చు. నెంబర్ 2, అండర్ వాటర్ వాటర్ ఫాల్. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా సుందరంగా అనిపించేవి వాటర్ ఫాల్స్ కదా. ఇక్కడ చూడండి, ఈ వాటర్ ఫాల్ ఇంకా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. ఇవి వాటర్ ఫాల్స్ లో వాటర్ ఫాల్స్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇది వాటర్ ఫాల్ లా వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వాటర్ ఫాల్ మళ్ళీ సముద్రంలో మునిగినట్టు విధంగా కిందకి ఏదో లోపలికి వెళ్తూ ఉంటాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఓషన్ లో సౌత్ వెస్టర్న్ సైడ్ లో ఉంది. అయితే దీని యొక్క నేమ్ వచ్చి మారిసస్ ఐలాండ్. ఇది చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది అండ్ చాలా మిరాకిల్ గా, చాలా యునిక్ గా ఉంటుంది. ఫస్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక వాటర్ ఫాల్ అని చెప్పవచ్చు. అండ్ ఇది ఒక వాటర్ ఫాల్ అని చెప్పవచ్చు. ఏంటంటే ఇది సముద్రంలో మనకి సుడిగుండాలు వచ్చిన విధంగా కనబడుతూ ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా డ్రోన్స్ లోని హెలికాప్టర్స్ నుంచే చూడవచ్చు. అయితే ఇప్పటి వరకు చెప్పింది నిజమని అనుకుంటున్నారా? ఇది ఒక ఆప్టికల్ హెలుసినేషన్, అంటే దీనిలో సముద్రమే ఉంటుంది. అది చూడటానికి ఆ విధంగా సుడిగుండం వచ్చిన విధంగా, అందులో ఏదో వాటర్ ఫాల్ కి లోపలికి వెళ్తున్న విధంగా మన ఐస్ అయితే అబ్జార్బ్ చేస్తాయి. నీటిలో నుంచి నీళ్లు ఇంకా కిందకి వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ అదంతా హెలుసినేషన్. చూడండి, కొన్ని పిక్చర్స్ చూస్తే మనకి దానిలో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని పెట్టుకుంటే మాత్రం ఏదో కనిపించదు. అదే విధంగా ఇది ఒక హెలుసినేషన్ అని అంటున్నారు. కానీ ఈ విధంగా ఉండటం చాలా డిఫరెంట్ కదా. ఇది నేచురల్ గా ఈ విధంగానే కనబడుతూ ఉంటుంది. సో ఈ ఐలాండ్ చాలా డిఫరెంట్ ఐలాండ్ అని కూడా చెప్పవచ్చు. అండ్ చాలా మంది ఈ ఐలాండ్ ని చూడటానికి చాలా ఎక్కువగా వస్తూ ఉంటారట. మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. నెంబర్ 3, బ్లూ వామ్ కేవ్. ఫ్రెండ్స్, న్యూజిలాండ్ లో చాలా రకాల నేచురల్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా అందంగా ఉండే ప్లేసెస్ అయితే ఉన్నాయట. ఈ న్యూజిలాండ్ లో ఒక నేచురల్ గా ఉండే ప్లేస్ ని ఇప్పుడు చూపించబోతున్నా. ఫ్రెండ్స్, ఇది చూడటానికి ఒక అంతరిక్షం లాగా కనబడుతుంది. ఇది న్యూజిలాండ్ కి దగ్గరలో 20 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ కేవ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఇది లోపలికి చేరితే చాలా చీకటిగా ఉంటుంది, అంటే చాలా చిన్నగా, చాలా చీకటిగా కనబడుతూ ఉంటుంది. అందువల్ల దానిలో అంతరిక్షంలో నక్షత్రాల్లో ఏదో మెరుస్తున్నట్టు కనబడుతూ ఉంటాయి. ఈ కేవ్స్ మొత్తంలో లోపలికి వెళ్లే కొద్దీ ఈ విధంగా కనబడుతూ ఉంటుంది, అంటే ఇవి స్టార్స్ రూపంలో ఏవో మెరుస్తున్నట్లు కనబడుతూ ఉంటాయి. అయితే ఇవి స్టార్స్ అనుకుంటున్నారా? కానీ కాదు, ఇవి స్టార్స్ కాదు, ఇవి అక్కడ ఉండే ఒక జాతికి చెందిన క్రిమి కీటకాలు. అయితే వీటి యొక్క మెదడు భాగం మెరుస్తూ ఉండడం వల్ల అవి నక్షత్రాల్లా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక కీటకాలు మాత్రమే. ఇవి ఈ విధంగా ఉండటం వల్ల ఒక మ్యాజికల్ సీన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవి ఈ విధంగా మూవ్ అవుతున్నప్పుడు అక్కడ మొత్తం కెమికల్ రియాక్షన్స్ కూడా సెపరేట్ అవుతూ ఉంటాయట. సో ఫ్రెండ్స్, ఇది చాలా నేచురల్ గా ఉన్న ఒక ప్లేస్ అన్నమాట. ఇది చాలా ఇంక్రెడిబుల్ ఏరియా అని చెప్పవచ్చు. నెంబర్ 4, మైకా మైన్, మెక్సికో. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా రకాల ప్లేసెస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అదే విధంగా ఇది కూడా ఒక డిఫరెంట్ ప్లేస్ అని చెప్పవచ్చు. దీంట్లో ఉన్న మిస్టరీని ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. అదేంటో చూద్దాం రండి. అయితే దీనిలో ఐస్కి సంబంధించిన విధంగా -0 డిగ్రీ సెల్సియస్ లో ఇవి కనబడుతూ ఉంటాయి. దీని లోపలికి వెళ్తూ ఉంటే చూడండి ఎంత అందంగా ఇవి మెరుస్తూ కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే అవన్నీ ఐస్ క్యూబ్స్ లా ఉంటాయన్నమాట. ఇలా ఐస్ క్యూబ్స్ లా ఉన్నవి అనుకుంటున్నాం కదా, ఇవి ఒక క్రిస్టల్ రూపంలో కనబడుతూ ఉంటాయి. అక్కడ లోపలికి వెళ్లే కొలది క్రిస్టల్ రూపంలో కనబడుతూ ఉంటాయి. దీని లోపల భాగమే కాకుండా బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇలా పెద్ద పెద్ద క్రిస్టల్స్ దీని లోపల భాగంలో అయితే ఉంటాయి.
ఇటువంటివి డిస్కవరీలో కూడా వచ్చాయట. అవి మనం చూడకపోతే ఇప్పుడు ఈ విధంగా చూడవచ్చు. ఇది చాలా యునిక్ గా ఉన్న క్రిస్టల్స్ కి సంబంధించిన మౌంటైన్స్ లో ఒకటి అని చెప్పవచ్చు. ఇది చిన్న చిన్న క్రిస్టల్స్ తో పాటు పెద్దగా ఒక క్రిస్టల్ ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. అంటే అంత పెద్ద పెద్ద క్రిస్టల్స్ షేప్ లో కూడా ఉంటాయి. అండ్ వీటి మీద మూవ్ అవుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా వెళ్తూ ఉండాలి, లేకపోతే స్లిప్ అవ్వడం జరుగుతుందట. ఇది చాలా పెద్ద క్రిస్టల్ కి సంబంధించిన మౌంటైన్స్ లో ఒకటి అని చెప్పవచ్చు. నెంబర్ 5, ఫ్లై గేసర్ నెవాడా. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో నేను చెప్పిన విధంగా చాలా రకాల ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. ఇది చూడకపోతే మన జీవితం వేస్ట్ అన్నట్టే అనిపిస్తుంది, అంత బాగుంటాయి ఈ ప్లేసెస్. ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోలో ఇది చాలా డిఫరెంట్ గా ఉండే ప్లేస్ అనమాట. ఇందులో హాట్ వాటర్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ లావా కూడా ఉండటం వల్ల ఆ విధంగా హాట్ వాటర్ అయితే వస్తూ ఉంటాయి. అయితే దీన్ని ఈ విధంగా ఉండడానికి గల కారణం పూర్వం దీన్ని రెడీ చేసిన విధానమే. ఈ వాటర్ ఇలా ఫ్లో అవడానికి గల కారణం ఒక ఫిక్సింగ్ మాత్రమే. దీనిలో ఒక జియోథర్మల్ సోర్స్ ని పెట్టి ఎంత వరకు నీళ్లు ఉన్నాయో చెక్ చేశారు. ఆ తర్వాత దాని టెంపరేచర్ ను చెక్ చేశారు. అయితే దీని టెంపరేచర్ చాలా హై టెంపరేచర్ అని కూడా చెప్పారు. దీన్ని క్లోజ్ చేయడానికి కూడా చాలా ప్రయత్నించారు. అయితే ఇది ఒక కెమికల్ ఇండస్ట్రీకి పక్కనే ఉంది అనమాట, అందువల్ల దీని యొక్క టెంపరేచర్ తగ్గడం అయితే జరగటం లేదట. అప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ ని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నారు. అప్పుడు దీన్ని బంద్ చేయడానికి చూసారు, కానీ ఇది అసలు బంద్ అవ్వలేదు. అంటే దీంట్లో ఎంత రాళ్లు వేసినా, ఎంత ఇసుక వేసినా ఇదైతే అట్లా మూసుకోవడం జరగలేదు. అంటే ఇది ఒక ఫౌంటైన్ లా ఆ విధంగా ఉండిపోయింది అనమాట. దీనిలో వాటర్ ఎంత హాట్ గా ఉంటాయో అదే విధంగా ఫ్లో అవుతూ కూడా ఉంటాయి. అయితే దీనిలో ఉండే వాటర్ ఒకే కలర్ లో ఉండకుండా మల్టీ కలర్స్ లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చూడటానికి ఒక పాండ్ లా కనబడుతూ ఉంటుంది. అండ్ ఒక కొండ మధ్యలో నుంచి వాటర్ వస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెంబర్ 6, లేక్ రేటపా. ఫ్రెండ్స్, మనం ఈ ప్రపంచంలో చాలా రకాల లేక్స్ అయితే చూస్తూ ఉంటాం. అవన్నీ నార్మల్ కలర్స్ లో నార్మల్ గానే ఉంటాయి. అయితే అవి చాలా అట్రాక్షన్ గా కనబడుతూ ఉంటాయి. నార్మల్ గా లేక్స్ కొన్ని అయితే బ్లూ కలర్ లో ఉంటాయి, కానీ ఇప్పుడు మీకు చూపించబోతున్న ఈ లేక్ వచ్చి పింక్ కలర్ లో ఉంటుంది. దీని పేరు వచ్చి లేక్ రేటపా. ఇది ఆఫ్రికాలో ఉండే సెలికాకి క్యాపిటల్ అయిన డక్కార్నిలో ఉంది. ఇది ఈ విధంగా ఉండటానికి ఒక కారణం కూడా ఉంది. అయితే ఇది పింక్ కలర్ లో ఉంది కదా, అయితే ఇది పింక్ కలర్ లో ఉన్న ఇది నేచురల్ కలర్ అని చెప్పవచ్చు. అయితే దీనిలో కూడా సాల్ట్ ఎక్కువగానే ఉంటుందట. అయితే దీనిలో కనిపించే లేక్ చుట్టూ సముద్రం కూడా ఉంటుంది. పింక్ కలర్ లో ఉండటం వల్ల అదంతా బ్లూయిష్ కలర్ లో ఉంది. ఇది డిఫరెంట్ గా కనబడుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఉండే సాల్ట్ వచ్చి పింక్ కలర్ లోనే వస్తుందట. ఆ సాల్ట్ కూడా మన నార్మల్ సాల్ట్ ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్ కలిగి ఉంటుంది. అండ్ దీన్ని చాలా చోట్లకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా మ్యాజికల్ ప్లేస్ అని చెప్పవచ్చు. నెంబర్ 7, మోంటేరో రీమర్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న ఈ మౌంటైన్స్ చాలా అందంగా ఉంటాయి. అండ్ కోన్ షేప్ లో ఉన్నట్టు ఉంటాయి. ఇది చిన్నదైనా పెద్దదైనా అదే విధంగా కోన్ షేప్ లో ఉంటాయి. అండ్ ఈ విధంగానే కాకుండా ఇవి ఫ్లాట్ షేప్ లో ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇవి మేఘాల మధ్యలో ఉన్నట్లు చాలా పెద్దగా చాలా ఎత్తుగా ఉంటాయి. ఈ మౌంటైన్స్ చూడండి, దీని యొక్క పేరు మోంటేరో రీమర్. ఇది 3 స్టేట్స్ కి సంబంధించిన ప్రాపర్టీ అట. అందులో బ్రెజిల్, గుయానా, వెనిజులాకి సంబంధించిన ప్రాపర్టీ. ఇది వీటి మధ్యలో ఉంటుంది, అంటే 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇది ఉంటుంది. అయితే ఇంతకు ముందు చూపించినవి ఒక కోన్ షేప్ లో ఉంటే ఇవి చాలా ఫ్లాట్ షేప్ లో ఉంటాయి. ఇవి చాలా యునిక్ మౌంటైన్స్ అని కూడా అంటారు. దీని పైన భాగం కూడా చాలా ఫ్లాట్ గా ఉంటుంది. ఇలా ఫ్లాట్ గా ఉండటం వల్ల దీని యొక్క షేప్ స్క్వేర్ షేప్ లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ దీనిలో ఆ విధంగా ఉండటం వల్ల మౌంటైన్స్ నుంచి వాటర్ ఫాల్స్ కూడా చాలా తక్కువ మోతాదులో వస్తూ ఉంటాయి. ఇది ఈ విధంగా ఉండటం వల్ల టేబుల్ మౌంటైన్ అని కూడా అంటారు. ఇది చాలా రియలిస్టిక్ గా ఉండే ఒక మౌంటైన్ అని చెప్పవచ్చు. దీనిలో వాటర్ ఫాల్స్ లో 2 ఎక్కువగా వస్తూనే ఉంటాయి. వీటిని రేమా ఫాల్స్ అని అంటారు. ఫ్రెండ్స్, ఈ ఏరియాని గమనించండి, ఎంత అందంగా ఎంత మధురంగా ఉందో. రియల్ గా చూస్తే ఇవి ఎంత అందంగా ఉంటాయో ఇంకా మళ్ళకే వదిలేద్దాం. నెంబర్ 8, లేక్ బైకాల్ రష్యా. ఫ్రెండ్స్, ఈ లేక్ బైకాల్ రష్యాలో చాలా కోల్డ్ గా ఉండే ఏరియా అని చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే చాలా ప్యూర్ వాటర్ ఉండే లేక్ అని చెప్పవచ్చు. ఇది మన ప్లానెట్ లో ఉండే అన్ని సముద్రాలతో పోలిస్తే నాన్ సాల్టెడ్ వాటర్ ను కలిగి ఉంటుంది. అయితే దీని యొక్క వాటర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, అంటే చాలా విశాలంగా అండ్ చాలా క్లీన్ గా ఉంటుంది. ఇది చాలా పురాతనమైన లేక్ అని కూడా చెప్పవచ్చు. ఇది చూడడానికి కోల్డెస్ట్ ప్లేస్ లో ఉండటం వల్ల ఇక్కడ వాటర్ కూడా చాలా కూల్ గా ఉండి అలా గడ్డ కట్టే పోయిన విధంగా ఉంటాయి. అండ్ దాని వల్ల అన్యూజువల్ స్ట్రక్చర్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఈ విధంగా ఇది కోల్డ్ గా ఉండడం వల్ల దీని యొక్క ఐస్ మాత్రం చాలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. దాని మీద బీటల్ లాగా కూడా ఉన్నట్టు ఉంటుంది. ఈ విధంగా అంటే మేఘాల్లో మెరుపులు వచ్చిన విధంగా. ఇది ఈ విధంగా ఉండడానికి ఏమి కారణమో ఇప్పటికీ తెలియదు, అంటే అంత మిస్టీరియస్ గా ఉంది ఈ లేక్. అయితే ఇవి ఇంత కూల్ గా ఉండడం వల్ల ఇక్కడ జంతువులు కానీ
కానీ ఫిషెస్ కానీ నివసించలేవు. ఈ లేక్ చాలా మిస్టీరియస్ గా ఉన్న లేక్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది ఈ రోజు మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. స్టే ట్యూన్.